Hi, this is Krishna Vamsi. Please subscribe Film Tree. షార్ట్స్ కంపోజింగ్ లో ఒక డిఫరెంట్ స్టైల్ ఉంటుంది. వర్మ గారిది ఒక ప్యాటర్న్, మీద ఒక ప్యాటర్న్. సో మీరు అందరు డైరెక్టర్స్ రాఘవేంద్ర గారిది ఒక ప్యాటర్న్, రాజమౌళి అవునవును అవునవును, పూరి జగన్నాథ్ ఒక ప్యాటర్న్, రకరకాలుగా ఉంటుంది. మన ఇప్పుడు బోయపాటిది ఒక ప్యాటర్న్, అవునవును, అప్పుడు నాగశ్విన్ ఒక ప్యాటర్న్, మన సందీప్ వంగ ఒకడు, వాళ్ళిద్దరూ టెక్నికల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు వాళ్ళిద్దరు, నాగశ్విన్ అండ్ సందీప్ వంగ. వెరీ నైస్ క్రాఫ్ట్, టైట్ క్రాఫ్ట్. అలాగే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇది షార్ట్ కంపోజిషన్ కంటే కూడా దాన్ని ఏమనాలంటే టెక్నికల్ టెర్మినాలజీ షార్ట్ మేకింగ్ అంటాం. ఓకే, షార్ట్ మేకింగ్ అంటే ఓన్లీ కెమెరా కాదు, కెమెరా వన్ ఆఫ్ ద పార్ట్, యాక్టర్స్ వన్ ఆఫ్ ద పార్ట్, బ్యాక్గ్రౌండ్ వన్ ఆఫ్ ద పార్ట్, బ్యాక్గ్రౌండ్ మూమెంట్ వన్ ఆఫ్ ద పార్ట్, దాని తర్వాత వీళ్ళందరినీ కలర్స్ ఒక వన్ ఆఫ్ ది పార్ట్, తర్వాత కంపోజిషన్ ఒక వన్ ఆఫ్ ది పార్ట్. ఎవడిని ఎక్కడి నుంచో పెడతాము, ఎవడు ఎంత దూరం వస్తాడు, ఎవడు ఎంత దూరం మూవ్ అవుతాడు, యాక్ట్రెస్ మూమెంట్ ఒక పార్ట్, కెమెరా మూమెంట్ ఒక పార్ట్, తర్వాత దీనికి వచ్చే బ్యాక్గ్రౌండ్ ఊహించగలగటం ఇంకో పార్ట్, తర్వాత ఇది ఏ షాట్ నుంచి ఈ షాట్కి వచ్చాము. ఇప్పుడు కెమెరా ఫిల్మ్ మేకింగ్లో ఏం చెప్తారంటే కెమెరా ఈజ్ అన్సీన్ ఆడియన్స్ అంటారు. సో కెమెరా అంటే కనపడని ప్రేక్షకులు అంటే వాళ్ళు ఎక్కడి నుంచి చూడాలి, దాన్ని ఎంత చూడాలి, ఎంతసేపు చూడాలి అనేది మనం డిసైడ్ చేస్తాం. ఓకే, సో కింద నుంచి చూడాలా, పైనుంచి చూడాలా, ఫ్లోట్ అవుతా చూడాలా, మూవ్ అవుతా చూడాలా, ఫిక్స్డ్గా చూడాలా, దగ్గరగా చూడాలా, కొంచెం దూరంగా చూడాలా, పక్క నుంచి చూడాలా, ఇదంతా కూడా మనం ఫిక్స్ చేస్తున్నాం. ఓకే, సో దీని ప్రకారం దీని ముందు ఏం చూసాడు, దాని తర్వాత ఇప్పుడు ఇది ఈ మనం చేస్తున్న షాట్ ఎక్కడి నుంచి చూస్తున్నాడు, ఎంతసేపు చూస్తున్నాడు, ఎంతసేపు చూడాలి, ఈ డిసైడ్ చేస్తాం. ఓకే, సో ఇదంతా కలిపి షార్ట్ మేకింగ్ అంటాం. ఇప్పుడు ఇందులో వచ్చే డైలాగు, బ్యాక్గ్రౌండ్ స్కోరు, సౌండ్ ఎఫెక్ట్స్ ప్లస్ లైటింగు, టైమ్ ఆఫ్ ద సీను, యాంబియన్స్, టైమ్ ఆఫ్ ద షూటు. ఓకే, సో ఇన్ని ఉంటాయి, ఇట్లన్నిటినీ కలిపి ఒక షార్ట్ మేకింగ్ అంటాం. దాని మీద అప్పుడు రాముగారు దానికి ఎక్కువ, రాముగారికి ఎక్కువ ఉంటుంది, తేజకు ఉంటుంది. సో ఆ స్ట్రెస్ ఆటోమేటిక్గా నాకు కూడా వచ్చింది దాని మీద. బహుశా అందుకనే అన్నట్టు అన్న డిఫరెంట్గా ఉంటుందేమో. అలానే అట్మాస్ఫియర్ అండి, ఆ యాంబియన్స్కి సంబంధించిన మొత్తం, ఒక పూలైతే పూల వాతావరణం అది అది సినిమాను బట్టి డిసైడ్ అవుతుంది అండి. ఒక్కొక్క సినిమా ఒక్కొక్క రకం, ఒక్కొక్క ప్యాటర్న్ ఫాలో అవుతూ ఉంటాం. ఓకే ఓకే, ఇప్పుడు నిన్నే పెళ్ళాడతా ఒక ఫ్యామిలీ ఫిల్మ్, ఇంట్లో తీయాలి హమాప్ కేకౌను, మైనే ప్యార్కియా, దిల్వాలే దులనే లే జాయింగే, ఖాయమత్స ఖాయమత్త, ఈ నాలుగు లాంటి ఒక సినిమా తెలుగులో కావాలి. సో సినిమా కథ, మ్యూజిక్, డైలాగ్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత షార్ట్ మేకింగ్ ఎలా ఉండాలి అన్నప్పుడు దానికి మ్యాడ్ మ్యాక్స్ అనే ఒక యాక్షన్ ఫిలిము, దాని షార్ట్ మేకింగ్ తీసుకున్నాను. ఈ రెండింటినీ కలపాలి, డైనమిక్గా ఉండాలి సినిమా. అందుకనే ఇప్పుడు లక్ష్మి గారు పూజ చేసుకుంటూ ఉంటే నాగార్జున అక్కడికి వెళ్తూ ఉండే షార్ట్ని నాగార్జున లెగ్స్ తోటి ఫాలో అవుతే వెళ్తూ ఉంటుంది. ఓకే, అది ఒక యాక్షన్ మూడ్ దానికి ఇచ్చాం. ఓకే, అలాగే గులాబీకి వెళ్ళేటప్పటికి కెమెరా ఫ్లోట్ అవుతూ ఉంటుంది, అంటే ఒక రియాలిటీ కానిది జరుగుతుందా దాంట్లో మనకు లేనిది. ఒక సొంత ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్ ఒక గర్ల్ ఫ్రెండ్ని తీసుకెళ్ళి అమ్మేస్తున్నాడు. మనం మాట్లాడుకోవటానికో లేకపోతే ఊహించడానికి కూడా ఇష్టపడని ఒక ఉమెన్ ట్రాఫికింగ్, గర్ల్ ట్రాఫికింగ్, మనకు కంఫర్ట్ ఫీల్ అవ్వంది, భయం వేసేది, జలదరి ఒళ్ళు జలదరించేది, గగురుపోటు వచ్చేది, మన ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా జరుగు, మన ఫ్రెండ్స్ జరుగుతుంది అంట. అందుకనే దాన్ని ఎప్పుడు ఫిక్స్డ్గా తీయలేదు, ఒక ఫ్లోట్లో ఉంచిందండి. ఓకే, అచ్చా ఈ ఎమోషన్ బట్టి అక్కడ క్యారింగ్ అక్కడ. ఓకే, ఇప్పుడు అలాగే సింధూరం ఒక క్లాసిక్ బ్లాక్స్, అన్ని క్లాసిక్ బ్లాక్స్, ఇప్పుడు లారెన్స్ ఆఫ్ అరేబియా, డేవిడ్ లీన్ ఆ స్టైల్కి ఫాలో అయ్యాను. ఓకే,
అండ్ ఎంతసేపు ఇప్పుడు విలేజ్ చూస్తే విలేజ్ మొత్తం ఫుల్ డెప్త్లో ఉంటుంది, పొలాలకి వెళ్తే పొలం ఫుల్ డెప్త్లో ఉంటుంది, వాస్ట్ ఏరియా ఉంటుంది, ఒక చోట కన్ఫైన్ చేయలేదు. రైట్, ఇంట్లో సీన్ తీసినా సరే ఒక ఎక్కువ ఏరియా కవర్ చేయడం కోసం ట్రై చేసాం. ఓకే ఓకే. ఇప్పుడు అలాగే మురారికి వచ్చేటప్పటికి కంపల్సరీ పసుపు కుంకుమ మామిడి తోరణాలు రెడ్ గ్రీన్ బ్లూ అండ్ ఫ్లేమ్ కదా అట్లా కలర్ ఆర్జీబీ అంటాం, రెడ్ గ్రీన్ బ్లూ అంటే ఇవి బేసిక్ కలర్స్, మిగతా కలర్స్ దీని నుంచి వచ్చినాయి, వీటి కాంబినేషన్ వల్ల కలర్స్ వచ్చినాయి. సో ఆ ఎల్లో పసుపుది ఉండాలి, గ్రీన్ ఉండాలి, మామిడి తోరణాలు ఉంటాయా, శారీ ఉంటుందా, పిల్లర్ పెయింట్ ఉంటుందా, అది మొత్తం ఫుల్ ఫిల్మ్ ఫాలో అయ్యాం. ప్రతి చోట ఈ మూడు ఉండాలి, మంట ఉండాలి, ఎక్కడైనా సరే మంట ఉండాలి. అది మంట ఎలా తీసుకురావాలి, ఇది ఒక సెపరేట్ గొడవ. ఈ షాట్లో మంట ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఎక్కడ పెట్టాలి, అది దీపం అవ్వాలా, ఆర్తకర్పూరం అవ్వాలా, లేకపోతే మన లైట్ అవ్వాలా, ఏదో ఒక మంట, ఆ ఫైర్ ఫైర్ మీద ప్లే చేసాం. మన అంతఃపురం టోటల్ డ్రై ఏరియాలో జరిగే కథ, ఒక అబండెంట్ వాటర్, విశాలమైన సముద్ర తీరంలో పెరిగిన ఒక అమ్మాయి నీటి చుక్క లేని ఒక ఎండిపోయిన ప్రదేశానికి వస్తుంది. మనుషులు కూడా అలా ఉన్నారు ఇక్కడ, అందుకని మొత్తం ఆ గోల్డెన్ ఎల్లో టింట్ ఉంటుంది ఆ సినిమాలో, ఎక్కడ చూసినా డ్రైనెస్ ఉంటుంది. కంపల్సరీ ఒక డ్రై ఎలిమెంటు ఫ్రేమ్లో ఏదో కార్నర్లో రావాలి. ఈ చాలా ఇంట్రికేట్ డీటెయిల్స్ డైరెక్టర్స్కి, కెమెరామెన్లకి, అసిస్టెంట్ డైరెక్టర్లకి అర్థం లేదు, అవునవును. వాళ్ళ కోసం బయట వాళ్ళకేమో జనరల్గా ఒక ఫీల్ ఉంటుంది. కరెక్ట్. ఇప్పుడు మన ఖడ్గంలో జెండా ఫార్మాట్ ఉండాలి, ప్రతి చోట చూడగానే జెండా గుర్తురాలి ఏదో రకంగా. సో ప్రతి ఫ్రేమ్లో ఉంటుంది, ప్రతి ఫ్రేమ్లో మెయింటైన్ చేస్తాం. ఓకే. అలాగే ప్రతి సినిమాకి సినిమా కథను బట్టి, దాన్ని నేను ఇంటర్ప్రెట్ చేసే విధానాన్ని బట్టి పోర్ట్రేట్ ఫోటోగ్రఫీ అంటారు. మన పాత పోర్ట్రేట్ అంటే మన తంజావూర్ పెయింటింగ్స్ అవి ఉంటాయి చూడు, ప్రాపర్. చందమామకి ఆ విలేజ్లో హంపీ అట్మాస్ఫియర్తో, హంపీ అట్మాస్ఫియర్ అంటే ఏంటంటే మా బ్రహ్మాండమైన పొలంలో శివుడి విగ్రహం ఉంటుంది, ఇంకో పొలంలో అంటే లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం ఉంటుంది. అప్పుడు బాహ్మనీ సుల్తాన్లు, బీదర్లు, గోల్కొండ సుల్తాన్లు వీళ్ళందరూ కలిపి 6 నెలలు తగలబెట్టారంట హంపీని రామరాయలను చంపేసిన తర్వాత. అప్పటి వరకు వాళ్ళు చేసింది ఏంటంటే ప్రతి చోట మండపాలు, దేవుడి విగ్రహాలు, ఒక డివైన్ ఫీలింగ్ క్రియేట్ చేశారు మొత్తం రాజ్యం అంతా. అదే అదే. ఆ బ్యాక్గ్రౌండ్ సినిమా కాబట్టి అది ఇంట్లోకి కూడా తీసుకొచ్చాను. ఆ రూయిన్స్ నుంచి ఎక్స్టెండ్ అయిన ఒక హౌస్, ఆ రాళ్ళు ప్లస్ ఆ కలర్స్, ఈ రెండు మిక్సర్ అయితే అలా ఉంటుంది. ఓకే. సో అలాగే ప్రతి సినిమాకి ఒక్కొక్క అది ఒక సెపరేట్గా వెళ్తూ ఉంటుంది, ఒక ప్యారలల్ థింకింగ్. ఓకే. ఇది ఎలాగ ప్రజెంట్ చేయాలి, ఎలా చూపించాలి సినిమాని. ఓకే. ఎలాంటి షార్ట్స్ ఉండాలి, బహుశా అక్కడే నువ్వు అన్నట్టు ఇట్ ఇస్ నాట్ జస్ట్ షార్ట్, అవును, ఇన్ని మిక్సర్ ఉండి అది ఆ ఎమోషన్, ఆ పర్టికులర్ సీన్లో ఉండే ఎమోషన్ క్యారీ చేయడానికి ఎక్కడి నుంచి తీయాలి అనేది వస్తుంది. ఇవన్నీ వచ్చిన తర్వాత ఓకే మన డేంజరు ఆ మొత్తం సినిమా అంతా ఒక వీడియో కెమెరా మీద, అవును, ఆ బాబుని చంపే వీడియో కెమెరా. యాక్చువల్గా వీడియో కెమెరాలో ఒకటి రికార్డ్ అయింది, దాన్ని 10 మంది స్ప్రెడ్ అయితే ఆడి జీవితం నాశనం అయిపోతుంది, దానికోసం ఆడు గొడవ, అది చూసే నీళ్ళ గొడవ ఇది. అందుకని మొత్తం ఫుల్ ఫిల్మ్ హ్యాండ్ హెల్డ్ వీడియో లాగే ఉంటుంది. ఓకే. షార్ట్స్ కూడా అలాగే, ఎక్కడ ఫిక్స్ ఉండదు. ఓకే ఓకే. పూర్తి హ్యాండ్ హెల్డ్తో తీసిన సినిమా ఫుల్ ఫిల్మ్ మ్యాక్సిమం 2-3 షార్ట్సే. ఓకే. అది తప్పక చేసిన తప్ప మిగతాదంతా ఎప్పుడు కంటిన్యూస్ హ్యాండ్ హెల్డ్. చాలా ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క ఫార్మాట్ ఉంటుంది. ఓకే. స్ట్రక్చరు, ఒక సోలు, ఒక ఫీలు దాంట్లో వెళ్ళాలి. ఓకే. అది చూస్తున్నది ఆడియన్స్. మీ సీక్రెట్ అది అయితే బహుశా ఒకవేళ సీక్రెట్ అనుకుంటే, అందుకనే ఎఫెక్టివ్గా ఉంటాయి, అందుకనే ఒక బ్యాడ్ ఎమోషన్ కూడా ఎఫెక్టివ్గా వెళ్తుంది.
తిట్టడం కూడా అలాగే ఉంటుంది. గేమ్ పోయే కాలం వచ్చిందంటే స్ట్రాంగ్గా ఉంటుంది, ఆ ఇంటెన్సిటీ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, అదర్ గుడ్ ఆర్ బ్యాడ్.